శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు న్యూమరాలజీలో లేడీస్ న్యూమరాలజీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో జన్మించినట్లయితే అంటే అదృష్ట సంఖ్య ఆరైనట్లయితే వాళ్ళు ఎలాంటి లక్షణాలతో ఉంటారో వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే అదృష్ట సంఖ్య ఆరు కలిగిన ఆడవాళ్ళు ఎవరైనా సరే కల్లా కపటం లేని మనస్సును కలిగి ఉంటారు బంధువులు మిత్రులు అందరికీ సహాయం చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇల్లు ఎప్పుడూ కూడా అందంగా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వస్తువులు మర్చిపోయేటటువంటి లక్షణం ఉంటుంది ఎక్కడైనా వస్తువులు పెడితే అవి ఎక్కడ పెట్టారో మర్చిపోయే లక్షణం ఉంటుంది పొగడ్తలకు లొంగిపోయేటటువంటి స్వభావం కూడా కలిగి ఉంటారు అలా పొగడ్తలకు లొంగిపోయి అందరికీ అన్నీ చేసేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి తొందరగా కోపం రాదు కోపం వస్తే మాత్రం ఎవరిని లెక్క చేయనటువంటి ప్రత్యేకమైన రీతిలో కోపం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఉన్నత స్థాయి పొందటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరైనా వీళ్ళని నమ్మించి మోసం చేస్తే మాత్రం అసలు తట్టుకోలేనటువంటి విధంగా ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కళారంగంలో కూడా ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ప్రత్యేకంగా ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో ఆరో తేదీ జన్మించిన ఆడవాళ్ళైతే కళల పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు కళారంగము నాటక రంగము సినిమా రంగం టీవీ రంగం ఇలాంటి రంగాలను ఎంచుకొని ఆ రంగాలలో విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ రంగాలలో ధనం గురించి పెద్దగా పట్టించుకోరు కేవలం ఆ రంగంలో వీళ్ళకి పేరు వస్తే చాలనేటటువంటి భావనలో ఉంటారు వీళ్ళకి కళారంగం బాగా కలిసి రావటానికి అదృష్టం రావటానికి ప్రత్యేకంగా ఆరో తేదీ పుట్టిన ఆడవాళ్ళు శుక్రవారం పూట పాలకోవా పేదవాళ్లకు పంచిపెట్టాలి అలా శుక్రవారాలు పాలకోవ పేదవాళ్ళకు పంచి పెడుతూ ఉంటే చాలా వరకు ఈ పరిహారం వల్ల తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రత్యేకంగా పదిహేనో తేదీ పుట్టిన ఆడవాళ్ళు మాత్రం వాళ్ళ తెలివితేటలు వాళ్ళ చాకచక్యాన్ని జీవితానికి బాగా ఉపయోగించుకుంటారు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి అద్భుతమైన విజయాలు సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఈ పదిహేనో తేదీ పుట్టిన ఆడవాళ్ళు ఎంత అభివృద్ధి సాధించినా కూడా ఖర్చు మాత్రం చేస్తూ ఉంటారు ఆ ఖర్చు నియంత్రణలో ఉంచుకోవటానికి తొందరగా జీవితంలో అభివృద్ధిని సాధించటానికి శుక్రవారం పూట ఆవుకి తెల్లటి తీపి పదార్థాన్ని ఆహారంగా తినిపించాలి అంటే పాలకోవా లాంటి దాన్ని శుక్రవారం పూట ఆవుకి ఆహారంగా తినిపించినట్లయితే పదిహేనో తేదీ పుట్టిన ఆడవాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు అలాగే ప్రత్యేకంగా ఇరవై నాలుగో తేదీ పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు అంటే రెండు నాలుగు ఈ రెండు కూడా వ్యతిరేక సంఖ్యలు పరస్పర శత్రు సంఖ్యలు పరస్పర శత్రు సంఖ్యలు రెండు పక్కపక్కనే వచ్చినటువంటి తేదీ కాబట్టి ఈ ఇరవై నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని అవాంతరాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీళ్ళెప్పుడూ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయకూడదు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే మాత్రం కొద్దిగా నష్టాలు సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి వ్యాపారం చేసుకోవాలంటే సొంతంగానే వ్యాపారం చేయాలి ధార్మిక కార్యక్రమాలు ధార్మిక నిర్వహణలు ఇలాంటి వాటికి సంబంధించిన రంగాల్లో విశేషంగా ధనం సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఇరవై నాలుగో తేదీ పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఒక చక్కటి పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే శుక్రవారం పూట మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ఆ పెద్దవాళ్ళతో ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయతో ఆరుసార్లు దిష్టి తీయించుకోవాలి కొబ్బరికాయతో ఆరుసార్లు దిష్టి తీయించుకొని ఆ కొబ్బరికాయ దూరంగా విసిరేలాగా చూడాలి అలా దిష్టి దీయించుకుంటే ఇరవై నాలుగో తేదీ పుట్టిన వాళ్ళకి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైనటువంటి పరిహార మార్గాలు పాటించుకుంటే లేడీస్ న్యూమరాలజీ ద్వారా విశేషమైనటువంటి పురోభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక